హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై సిటీ వ్యూస్ వచ్చేసాం కదా బరుదుబాయ్లోనే ఒక ఇంట్రెస్టింగ్ షాప్ అయితే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను అదే బాలీవుడ్ 1-20 ఇందులో ఏ ఐటమ్స్ అయినా మనకి 1-20 దిరామే ఉంటుంది మ్యాక్సిమమ్ సో దాని గురించి అసలు లోపల ఏముంటుంది ఎలా ఉంటాయి అసలు ఐటమ్స్ ఏమేమి ఉంటాయి అనేది మనమైతే ఇప్పుడు చూసేద్దాం సో లెట్స్ గో సో మనకి ఇలా ఎంటర్ అవ్వగానే మనకి రైట్ సైడ్ వచ్చేసి ఇలా డెకరేటివ్ పీసెస్ అయితే ఉంటాయన్నమాట చిన్న చిన్నవి క్యూట్ క్యూట్గా అంటే బూజీ ఖలీఫా తర్వాత క్యామిల్స్ ఈగల్ ఇలాంటివన్నీ ఉంటాయి అంటే దుబాయ్ వచ్చి గుర్తుగా తీసుకెళ్లాలనుకున్నా లేకపోతే ఎవరికైనా గిఫ్ట్ చేయాలనుకున్నా ఇలాంటివి అయితే తీసుకెళ్తూ ఉంటారు సో అది అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ బ్యూటీ సెక్షన్ అన్నమాట మస్కారా ఐలైనర్ ఐలాషెస్ మొత్తం అన్నీ బ్యూటీకి సంబంధించి ఉంటాయి అది జస్ట్ ఐలైనర్ అయినా చూసారా ఎంత క్యూట్గా ఉందో అంటే స్టోన్స్తో డెకరేటివ్ చేసేసి క్యూట్ క్యూట్గా అయితే ఉంటాయి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా కూడా ఇవ్వచ్చు అన్నమాట సో ఇవి కూడా మనకి 20 dirham అలా ఉంటాయి అంటే 400, 350, 300 అలా ఉంటాయి అన్నమాట సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ అంటే షో పీసెస్ లాంటివి చిన్న చిన్నవి కొంతమందికి చిన్న చిన్న పీసెస్ లాంటివి ఏమైనా డెకరేటివ్ పెట్టుకోవాలనుకుంటే ఉంటాయి తర్వాత ఇది వచ్చేసి మనకి పర్ఫ్యూమ్స్ డియోస్ ఆ సెక్షన్ అన్నమాట ఇక్కడ చాలామంది చెప్పాను కదా బ్యాచులర్స్ ఉంటారు ఈ ఏరియాలోని సో మ్యాక్సిమం ఇక్కడ పర్ఫ్యూమ్స్ డియోస్ అలాంటివి అయితే తీసుకెళ్తారు ఇవి కూడా మనకి 400, 500, 600 అలా ఉంటాయి అన్నమాట సో ఇవన్నీ పర్ఫ్యూమ్ సెక్షను ఇది వచ్చేసి ఎలక్ట్రానిక్స్ అన్నమాట మనకి టార్చెస్ ల్యాంప్స్ వాల్ క్లాక్స్ ఇలాంటివి తర్వాత దివాళీకి మనకి సీరియల్ సెట్స్ రంధానికి ఇలా సెట్స్ అయితే పెట్టుకుంటారు కదా సో అవి తర్వాత ఇక్కడ వచ్చేసి ఫోటో ఫ్రేమ్స్ ఇవన్నీ ట్రిమ్మర్స్ హెయిర్ స్ట్రైట్నర్స్ హెయిర్ కర్ల్స్ అలాంటివి ఇదంతా హార్డ్వేర్ సెక్షన్ అన్నమాట మనకి బల్బ్స్ చిన్న చిన్నవి రోప్స్ లాంటివి స్ట్రింగ్స్ లాంటివి ప్లగ్స్ లాంటివి మొత్తం ఇలాంటి హార్డ్వేర్కి సంబంధించినవి అయితే ఇదంతా హార్డ్వేర్ సెక్షన్ క్లాత్స్ సో ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి డైలీ నీడ్స్ అంటే మనకి డైలీ నీడ్స్ కావాల్సినవి చిన్న చిన్న ఐటమ్స్ గ్రాసరీస్ లాంటివి ఇలా సర్ఫ్స్ లైజాల్స్ ఇలాంటివన్నీ ఉంటాయి ఇది వచ్చేసి ఫోన్ సెక్షన్ ఫోన్ పౌచెస్ తర్వాత వాచెస్ గూగుల్స్ లాంటివి తర్వాత రైట్ సైడ్ కార్నర్ వచ్చేసరికి మనకి ఇదంతా కిచెన్ ఐటమ్స్ అన్నమాట ప్లాస్టిక్ బౌల్స్ కానీ తర్వాత స్టీల్ ఐటమ్స్ దేవుడివి సామాన్లు సిల్వర్ ఐటమ్స్ తర్వాత జార్స్ గ్లాస్ జార్స్ చాపింగ్ ప్లేట్స్ డబ్బాలు తర్వాత స్పూన్స్ గరిట్లు మనకి టీ జాలీలు ఇక్కడ వచ్చేసి పేపర్ ప్లేట్స్ అల్యూమినియం ఫాయిల్స్ కప్స్ అలాంటివి తర్వాత టిష్యూ బాక్సెస్ మ్యాట్స్ ఇవన్నీ వచ్చేసి క్రాకరీ సెక్షన్ ఇక్కడ చూసారా మొత్తం క్రాకరీ ప్లేట్స్ కానీ బౌల్స్ కానీ నాన్ స్టిక్వి తర్వాత సిల్వర్వి స్టీల్వి అన్నీ ఇక్కడ కిచెన్ ఐటమ్స్ అయితే సంబంధించినవి ఉంటాయి తర్వాత టీ కప్స్ టీ కప్ సెట్స్ తర్వాత మనకి డైలీ నీడ్స్లో కావాల్సినవి వచ్చేసి ఫోన్ హోల్డర్స్ పిల్లలకి బ్యాగ్స్ టిష్యూ బాక్సెస్ సో మనం పైకి ఎంటర్ అవ్వగానే ఇది వచ్చేసి మనం గర్ల్ సెక్షన్ అన్నమాట ఇక్కడ అంతా క్యూట్ క్యూట్ రబ్బర్ బ్యాండ్స్ హ్యాండ్ టవల్స్ నాప్కిన్స్ ఇవి వచ్చేసి స్లింగ్ బ్యాగ్స్ తర్వాత ఇవన్నీ హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ ఒక్కటి ఏంటంటే మనకి 50 dirham, 60 dirham, 70 dirham అలా కూడా ఉంటాయి అంటే 20 dirham అంటారు కానీ లోపల రేంజ్ ఫీజ్ బట్టి కూడా ఉంటాయి అంటే 20 rupees నుంచి మనకు ఆల్మోస్ట్ 1500, 2000 వరకు కూడా ఉంటాయి అంతకుమించి ఎక్కువ ఉండవు సో ఇదంతా గర్ల్స్ సెక్షన్ ఇక్కడ చూసారా క్యూట్ క్యూట్ రబ్బర్ బ్యాండ్స్ బల్క్గా తీసుకోవాలనుకున్నా కూడా తీసుకోవచ్చు ఇవి వచ్చేసి పౌచెస్ వ్యాలెట్స్ టైప్ లాంటివి సో ఇవన్నీ కూడా బాగుంటాయి ఇక్కడ గర్ల్స్ ఉన్న వాళ్ళకైతే ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది బల్క్గా చిన్న చిన్న క్లిప్స్ కానీ రబ్బర్ బ్యాండ్స్ ఇలాంటివన్నీ ఇక్కడ అయితే తీసుకొని వెళ్ళొచ్చు తక్కువ పడతాయి అన్నమాట ఇవి వచ్చేసి నెక్ సెట్స్ నెక్ పీసెస్ మనకి శారీస్ మీదకి వేసుకోవడానికైనా డ్రెస్సెస్ మీదకి చాలా బాగుంటాయి ఇవి 7 dirham నుంచి మనకి 20 dirham వరకు ఉంటాయి అంటే 140 rupees నుంచి 400 వరకు ఉంటాయి ఇది క్వాలిటీ కూడా బాగానే ఉంటుందండి అంతేమీ ఫేడ్ అయిపోదు తొందరగా వన్స్ ఇన్ ఎ వైల్ వేస్తాం కాబట్టి ఇవైతే బాగుంటాయి మనకి మ్యాచింగ్స్ ఏమైనా కావాలి అనుకున్నా కూడా ఇదైతే బెస్ట్ ఆప్షన్ అనే చెప్పొచ్చు మన శారీ మీదకి ఏమైనా మ్యాచింగ్స్ కావాలనుకున్నా లేకపోతే ఎవరికైనా ఇండియాలో గిఫ్ట్ ఇవ్వడానికి తీసుకెళ్లాలనుకున్నా కూడా ఇవి కూడా బాగుంటాయి రీజనబుల్గా వస్తుంది సో ఇదంతా వచ్చేసి గర్ల్స్ లేడీస్ సెక్షన్ అన్నమాట లేడీస్ చైన్స్ ఇలాంటివనేవి ఇయర్ రింగ్స్ అలాంటివన్నీ కూడా ఇక్కడ ఉంటాయి
సో ఇది అయిపోయిన తర్వాత చూసారా ఇక్కడ క్యూట్ క్యూట్ బ్యాగ్స్ అంటే ఎవరికైనా గర్ల్స్ బర్త్డేస్ అయితే రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి అలా ఉంటుంది. తర్వాత చిన్న చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకి తీసుకెళ్ళడానికి కూడా బాగుంటాయి అన్నమాట. నాకైతే పాప లేదు, ఉంటే మాత్రం ఇందులో సగానికి సగం పొందినేమో అనిపిస్తాం. చాలా క్యూట్ క్యూట్గా ఉంటాయి హెయిర్ బ్యాండ్స్ ఇవన్నీ కూడా చూసారు కదా ఎంత బాగున్నాయో. సో ఇవంతా గర్ల్స్ సెక్షన్ అనమాట. చిన్న చిన్న ఐటమ్స్, చిన్న చిన్న ప్లక్కర్స్ లాంటివి, రబ్బర్ బ్యాండ్స్ అలాంటివి, ఇక్కడ వచ్చేసి టిఫిన్ బాక్సెస్, వాటర్ బాటిల్స్, ఇవన్నీ మ్యాట్స్, బ్లాంకెట్స్, కార్పెట్స్, మ్యాట్రిసెస్, తర్వాత ఇదంతా వచ్చేసి మనకి టాయ్స్ సెక్షన్ వస్తాము. అంటే ఇక్కడ ఏది లేదని కాదు, అన్నీ ఉంటాయండి. ఒక చిన్న షాప్ అయినా కూడా మనకి వాట్ నాట్ అన్నీ దొరుకుతాయి. చిన్న చిన్న ఐటమ్స్, మనకి డైలీ లైఫ్లో కావాల్సినవి చిన్న చిన్న ఐటమ్స్ అనేవి ఇక్కడ దొరుకుతాయి. ఇదంతా టాయ్స్ సెక్షను, రిమోట్ కార్స్, మొత్తం టెడీ సెక్షను. ఇక్కడ వచ్చేసి 1700 2000 వరకు టెడీస్ ఉంటాయి. అంటే చిన్న 2400 నుంచి మనకి ఆల్మోస్ట్ 1700 2000 వరకు ఉన్నాయన్నమాట టెడీస్. ఇది వచ్చేసి స్టేషనరీ సెక్షను, పెయింటింగ్స్, డ్రాయింగ్ బుక్స్, క్రయాన్స్, పెన్సిల్స్, మొత్తం అంతా స్టేషనరీకి సంబంధించిన ఫైల్స్, ఫోల్డర్స్, బాక్సెస్ ఇలాంటివన్నీ ఇక్కడ అయితే ఉంటాయి. ఇది మళ్ళీ టాయ్స్ సెక్షన్. మనకి ఇక్కడ న్యూ బార్న్ నుంచి ఆల్మోస్ట్ 14 ఇయర్స్ 15 ఇయర్స్ పిల్లల వరకు టాయ్స్ అయితే అన్నీ దొరుకుతాయి అన్నమాట. వాళ్ళకి కావాల్సినవి సైకిల్, ఇదంతా పార్టీ సప్లైస్ అన్నమాట. బెలూన్స్, తర్వాత బర్త్డే క్యాప్స్ ఇలాంటివన్నీ ఇక్కడ పార్టీ సప్లైస్ అయితే కూడా ఉంటాయి అన్నమాట. గిఫ్ట్ వ్యాపర్స్, హీలియం బెలూన్స్ అవన్నీ. అది అయిపోయిన తర్వాత మనం థర్డ్ ఫ్లోర్కి వెళ్తే మనకి మొత్తం గార్మెంట్ సెక్షన్ అన్నమాట. ఇక్కడ మెన్స్, లేడీస్, కిడ్స్ మొత్తం 3 ముగ్గురికి కలిపి ఇక్కడే ఉంటుంది అన్నమాట. ఇక్కడ చెప్పులు, షూస్, హ్యాట్స్, క్యాప్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ చూసారు కదా మొత్తం క్యాప్స్ కానీ, హ్యాట్స్ కానీ, తర్వాత షార్ట్స్, ట్రాక్స్, స్విమ్ సూట్స్, డైలీ వేరు, ఫార్మల్ వేరు, టీషర్ట్స్ అన్నీ మొత్తం అన్నమాట. ఇది వచ్చేసి నార్త్ ఇండియన్ స్టోర్ అండి. నార్త్ ఇండియన్ మనకు మ్యాక్సిమం ఇక్కడ అన్నీ ఇండియా నుంచే వస్తాయి. సో కలెక్షన్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి బిల్డింగ్ సెక్షన్. సో మేమైతే నిషానికి కొన్ని టాయ్స్ని, క్రేయాన్స్ లాంటివి తీసుకున్నాము. సో అదైతే అయిపోయిన తర్వాత మేము నెక్స్ట్ పక్క సెక్షన్, పక్కన ఒక షాప్ ఉంటుంది, ఇదే బ్యూటీ నైట్ అన్నమాట. దీని పక్కన గిఫ్ట్ అవర్ అని కూడా ఉంటుంది. మొత్తం 3 షాప్స్ పక్క పక్కనే ఉంటాయి. ఈ బ్యూటీ నైట్లో ఏంటంటే డెకరేటివ్ పీసెస్ సంబంధించినవి ఎక్కువ ఉంటాయి. ఇవి కూడా మనకి 400 500 600 అలా కూడా ఉన్నాయన్నమాట ఒక్కొక్కటి కాస్ట్. ఈ వీడియో కనుక మీకు అర్థం కాకపోతే అంటే దీని ముందు 2 వీడియోస్ ఉంటాయండి, పార్ట్1 పార్ట్2, అవి కూడా చూడండి. అవి దానికి కంటిన్యూషన్ అయితే ఈ వీడియో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.